సీఎం గారు ఇచ్చే ముందు స్టేట్మెంట్ వారి సభకి సమర్పించే ముందు మీరు ఒక మాట అన్నారు. మీరు ఎక్కడ అక్కడ ఏం జరిగిందో తెలీదు, మీరు హౌస్ అడ్జాయిన్ చేసుకొని వెళ్ళిపోయినారని. ఏమీ జరగలేదు, డే లాంగ్ 4 గంటల వరకు హౌస్ నడిచింది. నేనుగా తీసుకున్నటువంటి నిర్ణయం అది. డిస్కషన్స్ ఎట్ లెంగ్త్ సాగింది, మీరు మాట్లాడారు, మీరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత సభ్యులందరూ మాట్లాడారు, అందరికీ అవకాశం దొరికింది. ఇంకా దీని మీద డిస్కస్ చేసేది ఏముంది అన్నటువంటి ఆలోచనతో నేనే హౌస్ అడ్జాయిన్ చేశాను. నేనే హౌస్ అడ్జాయిన్ చేశాను. అంతేగాని ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరగలేదు. చాలా క్లియర్. రామానాయుడు గారు ప్లీజ్ రావు, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. నేను హౌస్ అడ్జాయిన్ చేస్తే మీరు వచ్చారు ఇక్కడికి, నేను దిగేశాను, నేను చైర్లో దిగేశాను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. అంతేగాని ఇక్కడ ఒకవేళ ఎవరికైనా సరే ఇంకొక ఆలోచన ఉండొచ్చు, ప్లీజ్ ప్లీజ్ ఎవరికైనా ఒక ఆలోచన ఉండొచ్చు. స్పీకర్ గారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్తోనో సభ నడుపుతున్నారని, ఎంటైర్లీ రాంగ్. ఐఎమ్ హ్యావింగ్ ఎవరీ ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోగలిగే శక్తి సామర్థ్యం నాకుంది. మీలాగే ఈ హౌస్లో సీనియర్ సభ్యుడిగా చాలా కాలం నేను గడిపాను. ఐ నో హౌ టు రన్ ది హౌస్ అండ్ హౌ టు డీల్ ది థింగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద ఆగస్ట్ హౌస్ ఆఫ్ ది అసెంబ్లీ. దయచేసి ఇక్కడ మీ ఏం జరిగిందో అన్నటువంటిది సరైనటువంటిది కాదు. ఏమీ జరగలేదు, నా విచక్షణతోనే నేను నిన్న హౌస్ అడ్జాయిన్ చేశాను. ఎస్ ముఖ్యమంత్రి గారు. అధ్యక్షా,